ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణమ్మ కిచెన్. ఈరోజు రాణమ్మ కిచెన్లో అయితే నేను స్వీట్ బోండా ప్రిపేర్ చేశాను. స్వీట్ బోండాని ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ బోండా కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి 1½ వరకు బెల్లం తీసుకోవాలి. 1½ కప్పు వరకు బెల్లం తీసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా ఆ బెల్లంలో పోసుకొని బెల్లం కరిగే వరకు స్పూన్తో తిప్పుతూ ఉండాలి. మంటను మీడియంలో పెట్టుకుంటూ బాగా ఈ బెల్లం పాకాన్ని మరగనివ్వాలి. ఇలా బెల్లం పాకం అంతా బాగా మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎలైచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా స్పూన్తోటి కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కిందకి దించి పాకాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ పాకం ఇలా బాగా చల్లారుకుంటుంటే వేరే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని 2 స్పూన్లు రాగి పిండి కూడా వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 1/2 సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి వేసినవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ సమానంగా కలిసేలాగా ఈ స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మరిగించుకున్న బెల్లం పాకాన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం అయితే ఇంక కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే మనకి బోండా వేయడానికి పిండి ఇంకొంచెం లూజ్గా ఉండాలి. ఇది 1/2 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను నేనైతే. ఈ వాటర్ని ఇట్లా చల్లుకుంటూ కలుపుకోవాలి. మనకి బోండాకి పిండి ఎట్లా ఉండాలో అలా వచ్చే వరకు కలుపుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అలా చుట్టూ అంటుకున్నదంతా తడి చేసుకొని చేతికి ఇట్లా నీట్గా చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టి 1 అరగంట నానిచ్చి 1/2 గంట అయిన తర్వాత మూత తీసి చేతికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలుపుకొని మనకి బోండా వేయడానికి వచ్చేలాగా పిండిని చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న బోండా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న ఆయిల్లోకి ఈ చిన్న చిన్న బోండాలాగా వేసుకోవాలి. ఆయిల్ని మరీ హీట్ చేయకూడదు, మీడియంగా హీట్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న బోండాలాగా వేసుకోవాలి. మీకు నచ్చితే పెద్దగా కూడా వేసుకోవచ్చు. మనం కలిపింది గోధుమ పిండి కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. కలర్ మారిపోయి అని దించేయొద్దు. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. గోధుమ పిండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, కలర్ కూడా చాలా ఫాస్ట్గా మారిపోతాయి. కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ బోండా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.